జిల్లా రేణుగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రేణుగుంట మండల ఇన్ఛార్జ్ శ్రీ పవిత్ర రెడ్డి బియ్యప్పు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవిత్ర రెడ్డి మాట్లాడుతూ ముందుగా వైకాపా కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరితో పొత్తు లేకుండా ప్రజల బలంతో జగనన్న ఒక్కసారి పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్నారన్నారు. నాడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలో నేడు ఆనందోత్సాహాలు చూస్తున్నామని తెలిపారు. జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే జగనన్న వెంట నడిచిన మొదటి వ్యక్తి తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డి అని అన్నారు. కడదాకా జగనన్న ఉంటే మా కుటుంబం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ఎమ్మెల్యేగా ఆదేశం మేరకు మా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలంలో ఒక పండగ జరుపుకున్నట్టు ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ ఫౌండేషన్ డే ఈ రోజున చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము. మీ అందరూ చూస్తుంటే మా ఒక్కొక్క కార్యకర్తల కళల్లో నాయకుల కళలు ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు ప్రతి ఒక్కరు జగనన్న వెంటే నడుస్తూ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. జగనన్న సింహం సింగిల్ గా వచ్చినట్టు పార్టీ 12 సంవత్సరాలైంది. ఒక్కడే పోరాడుతున్నాడు. ఎవరి అందదండలు తీసుకోలేదు. ఒకటే జనాలు తోడున్నారు, దేవుడు ఆశీస్సులు ఉన్నారు. మా కార్యకర్తలు అందరూ ఆయన తోడున్నారు, మా నాయకులంతా ఆయన తోడున్నారు. 12 సంవత్సరాలు ఇందాక అందరు మా పెద్దవాళ్ళు నాయకులు చెప్తున్నారు, ఆ రోజులు ఎంత కష్టపడినామో. ఒక జెండా మోస్తుంటే కేసులు పెట్టేవాళ్ళు, లేకపోతే పార్టీ ప్రోగ్రామ్ చేస్తుంటే అక్రమంగా మమ్మల్ని తీసుకెళ్లి జైలు వేసేవాళ్ళు. కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. పార్టీ జెండా ఈ రోజు ఎగురుతుంటే అంత సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం తెలుపుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా 30 సంవత్సరాలు జగనన్నే ఉంటారు అని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చేసే మంచి ప్రజలకి ఎవరు మర్చిపోరు. ఆయన నాన్నగారు కోసం పెట్టిన పార్టీ, ఆయన నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశలు ముందు తీసుకెళ్లని వచ్చిన పార్టీ ఖచ్చితంగా 10 కాలాలు బాగుంటుందని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే. జగనన్న ఎప్పుడు ఈ పార్టీ పెట్ట ముందు నుంచి జగనన్నతోనే ఉన్నారు. పార్టీ పెట్టిన వెంటనే జగనన్న వెనకాలి ఫస్ట్ తెలియని వ్యక్తిలో మా నాన్నగారే. ఇప్పటిదాకా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారని కూడా మీ మీడియా ద్వారా కూడా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై జగనన్న, జై జగనన్న, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం.